కరోనా వైరస్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా గరివిడి కొండపాలెం సచివాలయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. प्रभु आधीन उड़बे गत आर्थिक संक्षोभ बैठ पड़े जरूर बैंक एलसी लाइ प्रभुत्व रंग अलगे देशा की मुख्य रक्षण रंग ఇటువంటి రంగాల కేలకమైన రంగాలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టుబెట్టడం అనేది దారుణం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగాలు ప్రైవేటీకరణ ఆపాలనేసి ఈ డిమాండ్ ఇంకోటి చేస్తున్నాం అలాగే బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే వికలాంగ బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా తక్షణం భర్తీ చేసి ఆ ప్రజలకు న్యాయం చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కరోనా కట్టడిలో ప్రభుత్వ రంగ వైద్యం అందించాలి చాలా కేసులు విజృంభిస్తున్న పరిస్థితుల్లో చాలా కేసుల్ని కస్టడీలో జాప్యం జరిగి అలాగే ఆ కేసు పాజిటివ్ వచ్చే గాని అది తక్కువగా ఉన్నది కాబట్టి హోమ్ క్వారంటైన్ లో ఉండాలనేసి రకరకాల ప్రతిపాదనలు పెట్టడంతో ఈ ఏదైతే కరోనా ఉందో రోజు రోజుకి విజృంభిస్తుంది కాబట్టి తక్షణం ఎవరికైతే కరోనా పాజిటివ్ వచ్చిందో ఐసోలేషన్ బెడ్లు పెంచేసి వాళ్ళందరిని కూడా తక్షణం వైద్యానికి హాస్పిటల్ అంతా తీసుకెళ్లిపోవాలి బెడ్లు పెంచాలి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికి కూడా క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రాకపోతే భవిష్యత్తు కాలంలో పెద్ద ఎత్తున ఇంటి మీద సీపీఎం పార్టీగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.